హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈరోజు నాతో పాటు ఉన్నారు ఆరు డిగ్రీలు పది పీజీలు రెండు పిహెచ్డీలు పద్దెనిమిది ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న మేనేజ్మెంట్ గురు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ నారాయణ గారు మిగతా వివరాలన్నీ ఆయన్ని అడుగు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ డాక్టర్ నారాయణ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్లో ఎంపీసీ బైపీసీ చేయలేని వాళ్ళకి ఏమైనా కోర్సెస్ ఉన్నాయా ఉంటే ఏంటి ఈ రోజు చాలా మంది ఎంపీసీ బైపీసీ కోర్స్ చదివితేనే వాళ్ళు అవుతారు గొప్ప కాలేరు అనేది కొన్ని సంస్థలు ఒక భూతార్థం పెట్టేసింది దాని మించిన కోర్సు ఎంఈసిసి అందరూ ఎంఈసి జనరల్ గ్రూపులు కదా కదా ఇంజనీరింగ్ పడలేరు నీట్ డాక్టరేట్ కాలేరు అనుకుంటారు చేస్తే ఎంఈసి తో పాటు మనం ఏం చేస్తున్నామంటే ఐపీ మ్యాట్ కోచింగ్ క్లాట్ కోచింగ్ ఇస్తాం దానివల్ల ఎలాంటి హెల్ప్ అవుతుంది ఐపీ మ్యాట్ అంటే ఏంటంటే ఐ అంటే ఇంటిగ్రేటెడ్ పి అంటే ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మ్యాట్ అంటే చేసుకునే మ్యాట్ కాదు మేనేజ్మెంట్ అర్థం మ్యాట్ అంటే మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఈ ఎంట్రన్స్ అయిన మంచి ర్యాంక్ వచ్చి సీట్ వస్తే ఐఐఎం అని వినే ఉంటారు మీరు ఐఐటి అంటే ఏమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫైవ్ ఇయర్స్ కూడా చదువుకుంటే అందులో సీట్ వస్తే చాలా ఐఏఎం లో మినిమం ప్యాకేజీ యావరేజ్ బిలో ఎవరెస్ స్టూడెంట్ కి టెన్ లాక్స్ మాక్సిమం వన్ క్రోర్ వావ్ అలాంటి కోచింగ్ ఇస్తున్నాం ఐపీ బ్యాట్ కోచింగ్ ఓకే ఏంటి ఐఐటి అంటే ఐఎం కూడా ఉంది కదా ఎందుకు మరి ఎట్లా పోవట్లేదు ఐపీ మ్యాట్ కోచింగ్ చాలా మంది తెలియదు అసలు మన వాళ్ళకి ఎస్ ఇక రెండవది క్లాట్ కోచింగ్ ఇస్తున్నాం పాటు ఒకవేళ మేము మేనేజ్మెంట్ వైపు వెళ్ళాము మాకు అలాంటి చదువు కాదు అంటే క్లాట్ క్లాట్ అంటే సిఎల్ ఏటి క్లాట్ క్లాట్ అంటే అంటే కామన్ ఎల్ అంటే లా ఏ అంటే అడ్మిషన్ టీ అంటే టెస్ట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఇందులో ఈ ఎంట్రన్స్ లో మంచి ర్యాంకు సీట్ వస్తే నల్సరి లా యూనివర్సిటీ ఉంది నల్సరి లా యూనివర్సిటీ లాంటి సీట్ వస్తే మంచి ఫేమస్ లాయర్ వచ్చు కూడా ఉపయోగించుకోవచ్చు లాయర్కి ఆ విధంగా మనం పాటు ఐపీ మ్యాట్ కోచింగ్ క్లాట్ కోచింగ్ ఇస్తున్నాము అలాంటి వాళ్ళు మన దగ్గర వస్తే పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇస్తాము దాన్ని ఉపయోగించుకోవచ్చు సో మనం ఇన్డైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎంట్రెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ రైట్ ఒకవేళ ఏదైనా డిగ్రీ చేయాలనుకుంటే మన దగ్గర ఎలాంటి డిగ్రీ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి సార్ ఒకవేళ వీళ్ళు ఐపీ మ్యాట్ క్లాట్ మేము రాయలేము సార్ మేము మీ దగ్గర చదువుకుంటాము ఇంటర్ టూ ఇయర్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ అంటే ఎంఈసి ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే బీబీఏ ఈడిపి ఇస్తున్నాము బీకామ్ కంప్యూటర్ ఇస్తున్నాము బీసీఏ కూడా ఇస్తున్నాము అలాగా ఈ ఇంటర్మీడియట్ ఇస్తున్న వాళ్ళు ఈ త్రీ మన దగ్గర ఉన్న త్రీ డిగ్రీ కోర్సు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు తీసుకుంటే మన దగ్గర ఫైవ్ ఇయర్స్ కూడా చదువుతారు ఈ ఫైర్ కోర్ వచ్చేది కూడా బ్రహ్మాండంగా మంచి పొజిషన్ వెళ్ళచ్చు సో ఆ ఫైవ్ ఇయర్స్ లో మనకి ఇచ్చే బెనిఫిట్ స్టూడెంట్ ఏంటి ఎస్ ఇప్పుడు మనకు ఇంటర్ డిగ్రీ మన దగ్గర చదువుతారు కాబట్టి ఫైవ్ బెనిఫిట్స్ కల్పిస్తున్నాం ఏంటి ఫైవ్ బెనిఫిట్స్ అంటే ఫస్ట్ బెనిఫిట్ జాయినింగ్ ఫస్ట్ డే ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు కట్టిన వెంటనే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఆన్ బాండ్ పేపర్ విత్ హండ్రెడ్ స్టాంప్ పేపర్ రాపిస్తాం ఎందుకు రాపిస్తున్నా సంగతి తెలుస్తానే ఉంది అంటే పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి సెకండ్ బెనిఫిట్ అంటే ఫ్రీ ఫారిన్ టూర్ ఇన్ ఫైవ్ ఇయర్స్ వన్స్ ఒక్కసారి స్టూడెంట్ లైఫ్లో వెళ్ళి రావాలి నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను నేను బిఫోర్ టూ థౌసండ్ సెవెన్లో ఫ్లైట్కి వెళ్ళా మా వాళ్ళకి లెక్చర్ నేను మా కాలేజీలో టూ థౌజండ్ సెవెన్లో జస్ట్ ఫ్లైట్ బెంగళూరుకు వెళ్ళి మళ్ళీ ఫ్లైట్లో తిరిగి వచ్చాను అప్పుడున్న నాలుగున్న కాన్ఫిడెన్స్ వేరు తర్వాత ఉన్న కాన్ఫిడెన్స్ వేరు బిఫోర్ డాక్టర్ నారాయణ వేరు ఆఫ్టర్ డాక్టర్ నారాయణ వేరు కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం టెన్ కంట్రీస్ తిరుగు అరే ఫ్లైట్ నేను ఎంత ఖర్చు పెడుతున్నప్పుడు నేను ఎంత సంపాదించాలి చాలా సంపాదించాలి బిజినెస్ మ్యాన్ అవ్వలేదు అనేసి వాళ్ళ అప్పుడున్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి ఇవాళ నేను ఫోర్ క్యాంపస్లు సెవెన్ ఇన్స్టిట్యూషన్స్ హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వర్స్ కి ఈ కాన్ఫిడెన్స్ నా నా లైఫ్ ఎక్స్పీరియన్సే నా స్టూడెంట్స్ నేను ఎందుకు ఇవ్వకూడదు అందుకని ఫ్రీ ఫారిన్ టూర్ ఒక ముఖ్య ఉద్దేశం అంటే కాన్వెన్స్ డెవలప్ అవుతాయి దానికోసం ఫ్రీ ఫారిన్ టూర్ పెట్టాం ఇక థర్డ్ సరికి వాల్యూ వేయడానికి వచ్చేస్తాం ఒట్టి డిగ్రీసే కాకుండా వాల్యూ వేయడానికి ఇస్తున్నాం అది తర్వాత మనం చెప్పుకుందాం ఫోర్త్ వన్ వచ్చేసరికి మరి ఫైవ్ ఇయర్స్ కోర్స్ కాదు ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒక ఫారిన్ ఒక ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ తీసుకెళ్తాం టెన్ టైమ్స్ తీసుకెళ్తాం అవి ఏంటో ముందు చెప్తాను ఇక తర్వాత ఒకవేళ సార్ మీ దగ్గర ఫీజు ఎక్కువేమో మరి ఆ ఫీజు మీకు కట్టలేమనుకుంటే బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఓ మనమే మనమే ఈ ఫైవ్ బెనిఫిట్స్ మన దగ్గర ఫైవ్ ఇయర్ కోర్స్ చదివిన వాళ్ళకి ఈ అవకాశం కల్పిస్తున్నాం అంటే ఎంతగా బుకిష్ నాలెడ్జ్ ఉన్నా కూడా వాల్యూ యాడెడ్ కోర్స్ అన్నది ఇంకొంచెం షైన్ చేస్తుంది అని మీ ఇన్స్టిట్యూషన్ లో మీరే బాగా నమ్ముతారు సో ఆ వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అయితే మన దగ్గర ఈ ఎంఈసి తో పాటు బీబీఏ బీకామ్ బీసీ తో పాటు ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఫైవ్ వాల్యూ యాడ్ కోర్స్ ఇస్తున్నాం ఒక్కొక్క వాల్యూ యాడ్ కోర్స్ చదువుకోవాలంటే ఒక వన్ ల్యాక్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ కి ఫైవ్ కోర్స్ ఉంటే ఫైవ్ ల్యాక్స్ వర్త్ కానీ ఫైవ్ లాక్స్ మనం తీసుకోవట్లా ఫీజే తీసుకుంటున్నాం ఏంటి ఫైవ్ వ్యాల్యూ కోర్స్ అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి డిజిటల్ మార్కెట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు థర్డ్ ఇయర్ సరికి ఇంటీరియర్ డిజైన్ ఫోర్త్ ఫోర్త్సరికి ఫ్యాషన్ టెక్నాలజీ ఫిఫ్త్ ఫ్యాషన్ డిజైన్ డిజైన్ అలాగా ఒక్క డిజిటల్ మార్కెట్ నేర్చుకున్నా కూడా లైఫ్ లో బ్రహ్మ అవలేకొచ్చు ఈవెంట్ మనం తీసుకుంటే లక్ష్యం సంపాదించుకోవచ్చు ఈవెంట్స్ బ్రహ్మ అవి కూడా మనం దారి చూపిస్తాం ఎక్కడ ఎలా చేసుకోవాలని కూడా చెప్తాం ఇంటీరియర్ డిజైన్ ఇంటర్ డిజైన్ అందంగా ఇల్లు ఆఫీసులను చేసుకుంటా ఉన్నా చదువుకుండా అందరు మంచి మంచి సిటీలో ఉండాలి మేము పల్లెటూరులో ఉన్నా సార్ మాకు ఎవరు అడగట్లు ఇంటీ డిజైన్ చేయమని ఉంటారు విలేజ్ లో చెప్తుంది మెట్రోపాలిటీ సిటీస్ లో ఉంటేనే నేను చెప్పిన ఈవెంట్ మేని కోర్సెస్ కానీ సంపాదించుకోవడానికి ఇంటీ డిజైన్ గానీ డిజిటల్ మార్కెట్ గానీ పెద్ద పెద్ద మెట్రోపాలి సిటీస్ లో ఉండాలి అలాగా ఫైవ్ ఇయర్స్ కి ఫైవ్ వ్యాల కోర్సెస్ ఇస్తున్నాం ఫైవ్ ల్యాక్స్ వర్త్ సార్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ చాలా హైలైట్ పాయింట్ మన ఇన్స్టిట్యూషన్ అన్నిటిలో కూడా బికాస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ స్పీక్స్ అంటారు మీరు సో అది ఎట్లా స్టూడెంట్ లైఫ్ లో ముందుకెళ్ళి హెల్ప్ అవుతుంది ఆ థాట్ ఎందుకు వచ్చింది ఎందుకు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కి తీసుకెళ్తారు మీరు అయితే ఇప్పుడు థియరీ చెప్పాం అనుకోండి ఏమి శూన్యం జీరో జీరోగా మెమొరీ మెమొరీ అనుకోని నాలెడ్జ్ అనుకున్నారు చదువుకున్న మెమరీ పెట్టుకుంటే ర్యాంక్ వస్తుంది అంటున్నాడేమో మెమరీ లేనప్పుడు ఫెయిల్ అవుతున్నాడు అంతే ఐడియాస్ రావు ప్రాక్టికల్ లేకపోతే గ్రేట్ పీపుల్ పర్సన్ కారు దానికోసం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు కళ్ళతో చూసినప్పుడు చెవులతో విన్నప్పుడు మాత్రమే మనకు ఓన్ ఐడియా వస్తుంది అప్పుడు దాకా ఓన్ ఐడియా రాదు ఆయన చెప్పాడు మనం విన్నాము ఎగ్జామ్ రాసినాం ఇది తిరుగుతూ ఉంది ప్రపంచం అంతా మనం ఏం అంటే మరి ఫైవ్ ఇయర్స్ కోసం మన దగ్గర చూస్తున్నారు కదా జస్టిస్ చేయాలి వాళ్ళకి జస్టిఫై చేయాలి దానికోసం ఏం చేస్తుంటే ఎవ్రీ సిక్స్ మంత్స్ ఫైవ్ ఇయర్స్ కోసం ఫైవ్ టూచర్ టెన్ టైమ్స్ బయటకి తీసుకెళ్తాం ఫస్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ సెకండ్ టెక్స్టైల్స్ థర్డ్ ఫార్మా ఫోర్త్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫిఫ్త్ బ్యావరేజ్ ఇండస్ట్రీస్ సిక్స్త్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్ గురించి ఎయిత్ తర్వాత మరి లెదర్ టెక్నాలజీ కూడా లెదర్ ఎంత బ్రహ్మాండవుతుంది ఆ విధంగా ట్రేడింగ్ గురించి రియల్ ఎస్టేట్ గురించి ఇవన్నీ టెన్ టైమ్స్ వాళ్ళకి ఎలాగా సక్సెస్ అవ్వచ్చు ప్రతి ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏంటి కారు ఎలా తయారవుతుంది బైక్ ఎలా తిరుగుతుంది టైర్ ట్యూబ్ అన్ని కలిపితే ఎంత ఎక్స్పెన్స్ వచ్చింది అమ్ముతే ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇవన్నీ ఇంట్రెస్ట్లు చెప్పాలి నేను మాస్టర్ని బ్లాక్ అవుడ్ మేము చెప్తా ఉంటా కారు రేటు ఇంత టైర్ రేటు ఇంత ట్యూబ్ రేటు ఇంత అని చెప్తా మాస్టర్ ఏం చెప్పారు అకౌంట్ సబ్జెక్టు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంతా రాసుకుంటాడు బయట బయోటిక్స్ అంతా రాస్తాడు మార్క్స్ నైన్త్ నైన్ మార్క్స్ వస్తాయి ఉభయ ఏంటి అదే అక్కడ తీసుకెళ్లే కారు ఏంటి టైర్ ఏంటి ట్యూబ్ ఏంది ఇంజినే చూస్తూ ఉన్నట్టుగా సీఈ ఎట్ట జరుగుతుంది ఫార్నీకి ఎలా పంపిస్తుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బై కార్గో ఎలాగా పంపిస్తున్నారు బై గూడ్స్ ఎలా జరుగుతుంది బై లాజిస్టిక్స్ అంటే కంటైనర్స్ ద్వారా అసలు అదే పెద్ద బిజినెస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్టే ఇవన్నీ ఇండస్ట్రీ పెట్టడం అవసరం లేదు మన ఫ్రాంచైజ్ అంటే అది కూడా పెట్టనవసరం లేదు ఒక్కొక్కటి ఒక్కో బిజినెస్ మరి ఆ రకంగా మనం తీసుకెళ్తా ఉన్నాం టెస్టల్స్ ప్రతిదీ జిన్నింగ్ స్పిన్నింగ్ బీవింగ్ డై డిజైనింగ్ ఎవరు తెలుసు అసలు వీవింగ్ అంటే ఏంది డిజైనింగ్ అంటే ఎవరు తెలియదు అసలు వరకు షర్ట్ డబ్బులు ఉన్నాయి కొనుకొచ్చుకున్నాము ఎట్లా తయారైందంటే ఎవరు తెలియదు ఎంత ప్రాఫిట్స్ ఎవరికి తెలియదు బిజినెస్ ఎలా చేయలో ఏం తెలియదు అరే మన బ్యాగ్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు నువ్వు బిజినెస్ చేస్తావా ఉర్కో జాబ్ చేసుకో ఆరాంగా రిస్క్ లేకుండా జాబ్ చేసుకుంటారు మన పేరెంట్స్ పక్క వాళ్ళు రిస్క్ అంటే జాబ్ చేస్తే రిస్క్ లేదంట బిజినెస్ చేస్తే రిస్క్ అంట అంత ఎవరు బిజినెస్ జాబ్లు ఎందుకు రిస్క్ లేదు జైపోతే తీసేరు మరి టైం రాకపోతే చాలా కట్ చేయరు మరి సేమ్ అది కూడా అంతే అది కూడా రేపు మన ఓన్ బిజినెస్ చేసుకుంటే జాబ్ రిస్క్ ఉంది బిజినెస్ రిస్క్ ఉంది మోర్ పెయిన్స్ మోర్ గేమ్స్ మేము పెయిన్స్ తీసుకుంటేనే కదా ఎక్కువ గేమ్స్ గేమ్స్ అంటే డబ్బులు వచ్చేది అలాగా మన పిల్లల్ని అలాంటి కారణం మార్కెట్ అంతా ఫుల్ కమర్షియల్ ఎడ్యుకేషన్ బీటెనీ థింగ్స్ ఎడ్యుకేషన్ కూడా కమర్షియల్ దశలో నడుస్తున్న ఈ టైంలో టైంలో ఎస్ మీరు నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు అండ్ ఎలా అయితే స్టూడెంట్ షైన్ అవుతాడు అయితే జాబ్ లేదా ఫ్రాంచైజ్ లేదా సొంత బిజినెస్ ఆంటర్ప్రీర్ గా చేంజ్ అవ్వాలన్న ఒక మోటోతో మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ డ్రా చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక మోటోగా ముందుకు వెళ్తున్నారు మెనీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి